సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలకు నిలయం, ఆ విధంగా అందరు కలిసిమెలిసి ఉంటున్నారా, లేదంటే ఏదైనా వివక్షకు గురవుతున్నారా అనేది గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంకా ఇక్కడ వీళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయా, బడుగు బలహీన వర్గాలు చాలా వెనకబడి ఉంటే వాళ్ళని ఏ విధంగా మనం ప్రభుత్వం తరఫున ఆదుకోగలుగుతాం, వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందజేయాలి. ప్రభుత్వ నిర్ణయం మేరకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ సూచనల మేరకు ఈరోజు రాయనగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రతి నెల 30వ తారీఖున ఏదైనా ఒక మండలంలోని ఒక్కొక్క గ్రామ పంచాయతీ చొప్పున నిర్వహించడం జరగాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఈరోజు రాయనగూడెంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు మాట్లాడిన వక్తలు ఏ వెపన్ పనికిరాదు చదువుకున్న, ఆ వెపన్ తయారు చేసినప్పుడు కూడా చదువుకున్నాడు అట్లా. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువుకున్న యువత అందరినీ, అందరూ కూడా ఇప్పుడు చదువుకునే పిల్లల్ని ఇంకా పై చదువులకు చదివేటట్టు ప్రోత్సహించాలి, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వాలి. మీరు ఏదో యూనివర్సిటీలో చదువుతున్నాం, మీ యూనివర్సిటీ లే సార్, మొన్నటిదాకా మేము ఎంక్వైరీ చేస్తే మేము అడిగితే ఓన్లీ బీసీదే అని అన్నారు, అందుకే మేము ఇప్పుడు అడుగుతున్నాం. ఇట్లాంటి జరిగేది అని విన్నాం తప్ప నేనైతే చూడలేదు. బహుశా ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏమైనా గ్రామంలో ఉందా, ఉంటే దానికి మేము తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము రాసి జిల్లా యంత్రాంగానికి పంపడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరి మీకు కావాల్సిన సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడానికి వీలవుతుంది. అలాగే ఇంకా ఏమైనా అంటరానితనం కానీ